నమస్కారం. భారతదేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలలో 4 రాష్ట్రాలు పూర్తయినాయి. ఒక పశ్చిమ బెంగాల్లో మరొక 4 విడతల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. అది పోగా దేశవ్యాప్తంగా తిరుపతి పార్లమెంట్కి, అట్లాగే నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి, వాటితో పాటు మరొక 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీలకు పార్లమెంట్కి. ఈ రకంగా తిరుపతి పార్లమెంట్ తో సహా ఇంకొక 2 పార్లమెంట్ సీట్లకి, దాదాపు 15 దాకా అసెంబ్లీ సీట్లకు దేశవ్యాప్తంగా ఎన్నిక జరగనున్నాయి. ఈ 17 ఎల్లుండి 17 ఏప్రిల్ నాడు ఎన్నిక జరుగుతుంది. సరిగ్గా ఈ టైంకి ఇవాళ సాయంత్రం 5 గంటలకి మరి ఈ ఎన్నికల ప్రచారం సమాప్తి అయింది. అది ముగిసిందో లేదో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇవాళ మధ్యాహ్నమే. ఏప్రిల్ 15 నాడు మున్సిపల్ ఎన్నికలకు ఎన్ని నుంచి అనుకుంటుంది అంటే రిజర్వేషన్ల ఖరారు, అట్లాగే మాకు ఏవైతే మొదలు వార్డుల విభజన, తర్వాత దాని మీద అభ్యర్థనాల స్వీకరణ, రిజర్వేషన్ల ఖరారు చేసిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ తేడాలు తీసుకోవడం వీలుంటది కనుక, ఎన్నికలకు పోవడానికి వీలుంటది కనుక, రిజర్వేషన్ల ఖరారు నిన్న సాయంత్రం చేసి ఎలక్షన్ కమిషన్ కి ఉదయం పంపించారు. పంపగానే దాని ప్రకారం నోటిఫికేషన్ ఇష్యూ అయింది. వాటితో పాటు ఇప్పుడు ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, వరంగల్ ఒకటి, సుమారు 10 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. రెండోది ఖమ్మం కార్పొరేషన్, అది చిన్నదే, 3-4 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఈ రెండు కాకుండా సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, షాద్న మనకు, అట్లాగే కొత్తూరు, దాంతోపాటు నకరేకల్, ఉమ్మడి, నల్గొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా ఇప్పుడు ప్రస్తుత సూర్యాపేట జిల్లా నకరేకల్, ఈ 5 మున్సిపాలిటీలకు, అట్లాగే ఖమ్మమును, వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక జరగనున్నాయి. ఈ నెల అంటే ఇవాళ నోటిఫికేషన్ ఇష్యూ అయిపోయింది. రేపటి నుంచి నామినేషన్లు, 2 నామినేషన్లు, ఒకసారి ఒక రోజు స్క్రూటినీ, మరో 2 విడ్రాయల్స్, అన్ని కలిపి మొత్తం మీద 30 ఏప్రిల్ నాడు ఎన్నికలు జరుగుతాయి. 3 మే నాడు అంటే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లవారి 3 మే ఈ మున్సిపల్ వాటికి లెక్కింపు పూర్తవుతుంది, ఆనాడు ఫలితాలు వెల్లడవుతాయి. అంటే 1 వెనుక 1 ఓట్ల పండుగ మొదలైంది. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పంచాయతీ ఈ జనవరి నుంచి మార్చి వరకు మొత్తం పంచాయతీ, ఆ తర్వాత మున్సిపాలిటీ, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయినాయి. ఫలితాలు మాత్రం వాటి ప్రకటించలేదు. ఇవాళనే ఏపీ హైకోర్టులో దా కేసు ఒకటి ఉంది, దాన్ని మళ్ళీ వాయిదా పడ్డది. అంటే ఫలితాలు వెల్లడి చేయాలన్నా వద్దా అనేది ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలది ఒకటి. రెండోది ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టే ఉంది, ఫలితాల మీద ఎన్నికలు జరిగినా స్టే ఉన్నది ఫలితాల. ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎన్నికలతో పూర్తయిపోతుంది మొత్తం. తెలంగాణలో మన కొత్త ఎన్నికలకు తెలియజేసింది ఏంటంటే, 17 నాడు ఈ అసెంబ్లీ ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నిక పూర్తి అయిపోతే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు తెరలేచింది. మున్సిపాలిటీలు కూడా 5 మున్సిపాలిటీలు, అట్లాగే 1-2 కార్పొరేషన్లతో పాటు ఉప ఎన్నికలు జరగాల్సింది. రాజీనామాల వల్ల, చనిపోవడం వల్ల ఖాళీ అయిన మరొక 10-12 సీట్లకి కౌన్సిలర్ సీట్లకి ఎన్నికలు జరగదు. అట్లాగే హైదరాబాద్ లో కూడా మనకు మొన్న ఒక కార్పొరేటర్ గెలిచిండు, చనిపోయాడు. వీటన్నిటి కలిపి ఎన్నికలు జరగదు. ఈ రకంగా చూసుకుంటే మనకు వరుసగా ఎన్నికల పండుగలు వస్తున్నాయి. ఇక నిజంగా ఈ ఎన్నికల తర్వాత 2023 దాకా తెలంగాణలో ఎన్నికలు ఉండకపోవచ్చు, కానీ మధ్యన మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే వరుసగా జమిలీ ఎన్నికల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తారో అది కావాలని అనిపిస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఇన్ని ఎన్నికలు వరుసగా వస్తుంటే, 1 ప్రజాధనం, 2 వరుసగా ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధి పనులు పక్కన పెట్టుకుని రాజకీయ నాయకులంతా దీని వెంబడి తిరగడం, 2 ఏ పని సక్రమంగా చేయలేకపోవడం జరుగుతుంది. కానీ దీనివల్ల ఒక లాభం ఏంటంటే, ప్రజలకు ఎప్పటికప్పుడు తమ హక్కుల కోసం అడగడానికి ఏదో ఒక మూల ప్రశ్నించే గొంతులు లేవడానికి ఈ కారణం అవుతుంది. ఇప్పటికీ ఎన్నికలు ఉండడం వల్ల ఒకటి లాభం ఏంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజలు ఎప్పటికప్పుడు అడగడానికి వీలు ఉంటుంది. 2 ఒకటి ఏమైందంటే, వాళ్ళ ఎజెండాను ఎప్పటికప్పుడు చెప్పడానికి వీలు ఉంటుంది. ప్రజల మీద అనవసరంగా పన్నుల భారం వేయకుండా, అనవసరంగా నియంత్రణలాగా ప్రవర్తించకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించే అవకాశం ఎక్కువ. ఇక ఒకసారి ఎన్నికల విశ్లేషణకు వస్తే, ఎట్లాగూ వరుసగా జరుగుతున్నాయి కనుక 4 రాష్ట్రాల్లో పూర్తి అయిపోయినాయి. అస్సాం కానీ, అస్సాంలో 3 విడతలు అయిపోయినాయి. అటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో పూర్తిగా అయిపోయినాయి. బెంగాల్లో హింసా రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కులము, వర్గము, ప్రాంతము ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున
రంగంలోకి వస్తున్నాయి. ఉదాహరణకు మమతా బెనర్జీ జయ శ్రీరామ్ అంటేనే మమత మనకు ప్రధానమంత్రి పక్కన నుంచి ఆమె లేచి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఒక అఫీషియల్ కార్యక్రమం. కానీ వాళ్ళ జయ శ్రీరామ్ అంటుంది, అట్లానే తాను బ్రాహ్మణ కులస్థురాలని చెప్పుకుంటుంది. అంటే ఎక్కడికి వచ్చింది అంటే కులం దాకా వచ్చేసింది. కనీసం దేవుడి పేరు తలిస్తే కూడా నేను తలనన్నట్టు పైకి పక్కకు పోయిన ఆమె ఇవాళ దేవుడి పేరు తలచడం కాకుండా తన కులాన్ని కూడా నేను బ్రాహ్మణ వనితను చెప్పుకోవచ్చు. అట్లాగే మనకు తిరుపతి ఉప ఎన్నికలో ఇవాళ గురుమూర్తి అని వైసీపీ అభ్యర్థి కులం మతం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అంటే కుల మతాల చర్చ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఉండకపోయేది. లోపాయి గారిగా అన్ని కులాలు సామాజిక వర్గాలు పాటించినా కూడా డైరెక్ట్ గా ప్రశ్నించేది ఉండకపోయేది. అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ తిరుపతి ఎన్నిక ఎన్నికలు నిలబడే వాళ్ళందరూ ఎస్సీలు నిలబడాల్సింది. ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయన ఎస్సీ కాదు, ఆయన క్రిస్టియన్ మతం ముంచుకున్నాడు అని గతంలో చర్చికి వెళ్ళిన ఫోటోలు, బైబిల్ చదువుతున్న ఫోటోలు ఇవన్నీ కూడా గురుమూర్తి వైసీపీ అభ్యర్థి బయటపెడుతున్నారు. కాదు కాదు నేను హిందూనే, పక్కా హిందూనే అని ఈయన ఇప్పుడు హిందూ దేవాలయాలు చుట్టూ అట్లానే సేమ్ ఇట్లా మనం చూసుకుంటుంటే వరుసగా హిందూ మతం ముస్లింలు ఈ పోలరైజేషన్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. ఇది ఎన్నికల్లో గతంలో ఉండేది కానీ ఇంత పెద్ద ఎత్తున ఉండకపోయేది. చివరికి కమ్యూనిస్టు నాయకుడైన పినరపి విజయ్ మనకు కేరళ ముఖ్యమంత్రి, ఆయన కూడా నేను అయ్యప్ప స్వామి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కఠినంగా అమలు చేద్దాము అనుకొని నేను పొరపాటు చేసిన, ఇవాళ అయ్యప్ప స్వామి విషయంలో నేను తప్పు చేసిన, హిందూ మత అభిప్రాయాలను వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయినా వాళ్ళ వాళ్ళ మతం పట్ల నేను తప్పు చేసిన అని ఒప్పుకోవాల్సి వస్తుంది. చూడండి అంటే ఒక కమ్యూనిస్టే కాదు, ఈ అటు సెక్యులర్ పార్టీలు సెక్యులర్ కాని పార్టీలు కూడా ఈ మతం చుట్టూ రాజకీయాలు. ఇది దుర్మార్గం. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఎన్నికకు ఆ ఎజెండా ఉండాలి. ఉదాహరణ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అయితే స్థానిక ప్రభుత్వాల సమస్యలు మృగాలు రోడ్లు ఇవి చూడాలి. కానీ ఈ స్థానిక నుంచి పార్లమెంట్ దాకా ఎజెండా అంతా మతం చుట్టూ, కులం చుట్టూ, రాజకీయాల చుట్టూ, చాలా చుట్టూ. అందుకని ఇవాళ ఈ ఉప ఎన్నికల సమరంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. ప్రశాంత చోట్ల ప్రశాంతంగా మూసినాయి, కొన్ని చోట్ల అదౌర్యం కుడితే. నగర శాఖలో అయితే ఆ అనుమల జానారెడ్డి గారు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రచారం చేయకుండా వాళ్ళు అడ్డుకున్నారు, దాని మీద గొడవ జరిగింది, ఓ కానిస్టేబుల్ ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు, ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అట్లాగే మనకు ఇక్కడైతే తిరుపతి ఉప ఎన్నికల్లో అయితే రాళ్ల దాడి జరిగిందని చంద్రబాబు నాయుడు కిందికి దిగి ధర్నా చేయడం, తర్వాత ఎస్పీ దగ్గర పాదయాత్ర చేయడం, తర్వాత గవర్నర్ కలవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తుంటే రాళ్ల దాడి జరగలేదని చెప్పడం, అన్ని అబద్ధాలు చెప్తున్నామని చెప్పడం, దాంతోపాటు ప్రమాణాల రాజకీయాలు కూడా అక్కడ మొదలయ్యాయి. ఇవాళ లోకేష్ నీకు రక్త చరిత్ర మాకుందా నీకుందా నిరూపించుకొని, వివేకానంద అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడైన వివేకానంద రెడ్డి హత్య దాని మీద ఇవన్నీ ప్రమాణాలు, విమానాలు అలిపిరి దగ్గర ప్రమాణాలు చేయమని వీళ్ళు అంటున్నారు. నీకు నైతిక హక్కు లేదు, నీ మామను మోసం చేశాను, అది మామను మోసం చేసే అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడే ప్రమాణం చేయాలని చెప్పి ప్రమాణాలు విమానాలు రాజకీయాలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా సేమ్ సిమ్టమ్స్ అంటే రాజకీయాలు అంటే ఇంత చండాలంగా ఉన్నాయా అనే పరిస్థితి తయారైపోతుంది. ఇది అసలు ఒక రకంగా ప్రజల్ని, ప్రజా అభిప్రాయాన్ని అగౌరవపరచమని అనుకుంటున్నాను. కనుక ఏదేమైనా ఇవాళ ఉప ఎన్నికల ప్రచార సమాప్తితో పాటు ఎల్లుండి ఎన్నిక జరగనున్నాయి, తర్వాత మే 2 దాకా ఫలితాల కోసం ఆగాల్సిందే. మే 2 లోపల పశ్చిమ బెంగాల్ మాత్రమే ఎన్నికలు మిగిలినాయి కనుక అవి అయిపోయి అలా, అట్లాగే తెలంగాణలో ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి అయిపోయి ఇప్పటికీ మే 3 తారీఖుకి తాత్కాలికంగా ఎన్నికల ఏవైతే పండుగకి తెరబడనుంది. ఏదేమైనా ఎన్నికల్లో వచ్చిన ప్రతిసారి ప్రజలు మాత్రం 1,000-2,000 తీసుకుంటున్నారు, ఓట్లు వేసుకున్నారు, 90% తీసుకుంటారు. 10 నిజాయితీ పరులు ఉండొచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు, గ్రామీణులు, పట్టణవాసులు ఏం తేడా లేకుండా ఖచ్చితంగా వాళ్ళ బొట్టు ముట్ట చెప్తేనే ఓటేస్తున్నారు. ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికన్నా ఓటేస్తున్నారు, ప్రజలను అవమానపరచడం కాదు కానీ ఎవరికి ఒకరు ఓటేస్తున్నారు. అందులో 4 నిలబడితే 4 మంచి వారికి వాళ్ళకి ఓటేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజా అభిప్రాయమే, ప్రజాభిమతమే గెలుస్తుంది. మంచి చెడ్డు డబ్బులు తీసుకున్నా సారాది అయినా కూడా వేసేవాడికి వేస్తున్నారు కనుక అంతిమంగా గెలిచిన వాళ్ళని ప్రజాస్వామ్యంలో గౌరవిస్తున్నాం. ఆ ప్రభుత్వాలు కూడా అట్లానే మారుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనే పెద్ద ఊహాగానం నడుస్తున్నాయి. ఈ దశలో ఇవాళ ప్రచార సమాప్తి ఒక భాగం. ఎల్లుండికి మళ్ళీ పోలింగ్ తర్వాత మళ్ళీ ఫలితాల కోసం ఆశల పల్లకిలో అభ్యర్థులు ఊరేగుతారు, మేం గెలుస్తామని చర్చలు పెడతారు. చివరికి ప్రజాభిప్రాయం మే 2 తెలుస్తుంది, అప్పటిదాకా మనం ఆగాల్సిందే. నమస్కారం.